తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యానికి సంబంధించి తొలి విశేషాలు ఏమున్నాయనేది చూద్దాం తొలిసారిగా అనే అంశం మీద చూద్దాం తొలిసారిగా షాబిరుదు ధరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇబ్రాహీం కుతుబ్షా తొలిసారిగా ప్రబంధాన్ని అంకితం తీసుకున్న మహిమద్ మహ్మదీయ రాజు ఎవరు అంటే ఇబ్రాహీం కుతుబ్షా రచన ఏది అంటే ప్రతాపరుద్రయం తర్వాత తొలిసారిగా గోల్కొండ కుతుబ్ షాహీల కు అంకితం ఇచ్చినటువంటి రచన ఏది అంటే రచన ఇచ్చిన కవి ఎవరు అంటే అద్దంకి గంగాధర్ తొలిసారిగా మహామహోపాధ్యాయ అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి తొలిసారిగా తొలి తెలుగు వ్యాఖ్య రాసింది ఎవరు అంటే ఆంధ్రశబ్ద చింతామణి ఎలకూచి బాల సరస్వతి ఇదే ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ్య రాచించినటువంటి ఆంధ్రశబ్ద చింతామణికి తొలి వ్యాఖ్య కూడా తర్వాత తొలి వ్యాఖ్య రాసింది ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి నన్నైతే ఆంధ్రశబ్ద చింతా తొలిసారిగా హరిశ్చంద్ర కథను పద్యకావ్యంగా రచించింది ఎవరు శంకర కవి తొలిసారిగా నాటక లక్షణాలను చెప్పినటువంటి కవి ఎవరు అంటే లక్షణ సార సంగ్రహం అనే రచనలో చిత్రకవి పెద్దన తొలి తెలుగు కావ్యకా వ్యాఖ్యానం రాసింది ఎవరు అంటే ముద్దరాజు పెద్దరామన్న తొలిసారిగా వాల్మీకి చరిత్రను కావ్యంగా ఎవరు అంటే రఘునాథరాయలు తొలిసారిగా కవి జీవిత చరిత్రను రచించింది ఎవరు అంటే రఘునాథరాయలు తొలిసారిగా సారంగధరను పచ్చకావ్యంగా రాసిందెవరు అంటే చేమకూరు వెంకట కవి తొలిసారిగా నాటకాలు రాసించినటువంటి మహిళ ఎవరు అంటే రంగాజమ్మ తొలిసారిగా ఉషాపరిణయం ప్రబంధాన్ని రచించిందెవరు అంటే ఈమె నాటకంగా ప్రబంధంగా రచించింది ఎవరు అంటే రంగాజమ్మ తొలిసారిగా కొరవంజి తొలి కొరవంజి ఏంటిది అని అడుగుతారు తొలి కొరవంజి ఏంటిది అంటే రచించిన కవి ఎవరు కొరవంజిని రచించిన కవి ఎవరు అంటే దర్బా రాజగిరి కవి అని వీరు రాజమోహన కొరవంజి అని చెప్పేసి రాశారు రాజమోహన కొరవంజీ తొలిసారి అధిక్షేప శతకం ఏంటి అధిక్షేప శతకాన్ని రచించింది ఎవరు అంటే వేమన తొలిసారిగా తెలుగు పుస్తకం అచ్చి ఎవరు అంటే బెంజమాన్ జూల్ ఈయన నూరు జ్ఞానవచనములు అని చెప్పేసి రాశారు తరిస తర్వాత తొలిసారిగా అచ్చు అక్షరాలు పోత పోయించడం అనేది ఎప్పటి నుంచి జరిగింది తొలిసారిగా అచ్చు అక్షరాలు పోత పోయించడం అనేది పదిహేడు వందల నలభై ఆరులో పదిహేడు వందల నలభై ఆరులో శ్రీరాంపూర్ కలకత్తా బాపిస్ట్ మిషనరీ ద్వారా తొలిసారిగా అచ్చ అక్షరాలను పోత జరిగింది తర్వాత తొలిసారిగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వ్యాకరణం ఎవరు తెలుగు ఇంగ్లీష్ వ్యాకరణం ఎవరు తెలుగుకు ఇంగ్లీష్లో వ్యాకరణం రచించింది ఎవరు అంటే ఏడి గ్యాంబెల్ ఏడి క్యాంబెల్ తర్వాత తొలిసారిగా తిరుకుల్ తిరుకుల్ నల్లారు ఆంగ్లానువాదం ఎవరు తిరుకుల్ నల్వార్ వైట్ ఎల్లీస్ తర్వాత తొలిసారిగా స్వీయ చరిత్రను రచించింది ఎవరు మనం చూడగానే తొలిసారిగా స్వీయ చరిత్ర కానీ కందుకొని అనుకుంటాము కాదు తొలిసారిగా స్వీయ చరిత్ర వెన్నెలకంటి సుబ్బారావు తర్వాత తొలిసారిగా కనకాభిషేకం పొందినటువంటి తెలుగువాడు ఎవరు ఇక్కడ చూడండి తెలుగువాడు వేరే తొలిసారిగా కనకాభిషేకం పొందిన తెలుగు కవి వేరే తొలిసారిగా కనకాభిషేకం పొందింది తెలుగువాడు ఎవరు అంటే మల్లినాథసూరి తెలుగు కవి ఎవరు అంటే శ్రీనాథుడు మహిళ ఎవరు మరి కనకాభిషేకం పొందింది అంటే మధురవాణి మధురవాణి తర్వాత తొలిసారిగా సమగ్ర సాహిత్య చరిత్రను రచించింది ఎవరు అంటే కవి జీవితములు అని గుర్రజాడ శ్రీరామ్మూర్తి అనుకుంటా కవి జీవితములు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తర్వాత తొలిసారిగా సాంఘిక చరిత్ర ప్రాధాన్యత ఎవరు తొలిసారిగా సాహిత్య చరిత్రలో సాంఘిక చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే ఆంధ్ర కవిత్వ చరిత్ర అని చెప్పేసి భోగరాజు నారాయణ తర్వాత తొలిసారిగా కవుల వి కవుల విభజన ఎవరు యుగ విభజన ఎవరు అంటే ఈయననే ఆంధ్ర కవిత్వ చరిత్రలో భోగరాజు నారాయణ తర్వాత తొలిసారిగా మత ధోరణుల ధోరణుల ద్వారా విభజన ఎవరు అంటే ఈయననే భోగరాజు నారాయణ్ణే తర్వాత తొలి తెలుగు పదాలు ఏ రచనలో ఉన్నాయి అంటే తొలిసారిగా తెలుగు పదాలు ఏ రచనలో ఉన్నాయంటే గాథా సప్తశతిలో ఉన్నాయి తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన వాళ్ళు ఎవరు అంటే రేనాటి చోళున్లు తొలి తెలుగు అధికార భాషగా తెలుగు ఎవరు ప్రకటించారు అంటే రేనాటి చోళులు తొలి గుణయుక్తమైనటువంటి శాసనము ఏది అంటే అద్దంకి శాసనం తొలిసారిగా మార్గ కవితను మార్గ కవితలో శాసనం మార్గ కవిత శాసనం ఏది అని అడుగుతారు తొలి మార్గ కవిత శాసనం ఏది అంటే గూడూరు శాసనం తొలిసారిగా మార్గ పద్ధతులు ఉన్నటువంటి రచన ఏది అని అడుగుతారు కవిరాజ మార్గం ఇది ఒక కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చూడండి తొలి గుణయుక్త అయినటువంటి శాసనం ఏంటిది అంటే అద్దంకి శాసనం తొలి మార్గ కవిత ఏది అంటే గూడూరు శాసనం తొలి మార్గ కవిత పద్ధతిలో ఉన్నటువంటిది కవిరాజ మార్గం తొలిసారిగా భగవద్గీతను అనుభవించి అను అనువదించింది ఎవరు అంటే కంబంపాటి నారప్ప మాచ్యుడు భగవద్గీత కంబంపాటి నారప్ప నారప్పమాచుడు పదవ శతాబ్దంలో తర్వాత తొలిసారిగా అమరుక కావ్యాన్ని అనువదించిన వాడు ఎవరు తొలిసారిగా అమరుక కావ్యాన్ని కా కానుకొలను అన్నమరాజు తర్వాత తొలిసారిగా గీరన గింజలాట ఈ ఆట ఏ ఏ రచనలో ఉంది కువలయాశ్వాస చరిత్రలో ఉంది కువలయాశ్వా చరిత్రలో తొలిసారిగా జాన తెలుగును వాడినటువంటి కవి ఎవరు చెప్పినటువంటి కవి జాన్ నన్నచోనుడు తొలిసారిగా వస్తు కవితను చెప్పింది నన్నచూనుడే తొలిసారిగా మహాకావ్య రచన చేసింది నాన్నచూనుడు తొలిసారిగా ముద్రాలంకారాన్ని చెప్పింది నాన్నచూనుడు తొలిసారిగా కన్నడ తెలుగు పదాలని చెప్పింది కన్నడ ప్లస్ తెలుగు పదాలను కలిపి రాసింది నన్నచూనుడు తర్వాత తొలిసారిగా అస్పృశ్యతను నిరసించినటువంటి రచన ఏది తొలిసారి అస్పృశ్యతను నిరసించినటువంటి రచన బసవపురాణం అనుకుంటాం కాదు పండితారాజ్య చరిత్ర తొలిసారి మణి ప్రవాహ శైలిని ఎవరు పాల్కూర్కి సోమనాథుడు తొలిసారి తెలుగు పద్యంలో పద్యంతో ఆరంభమి ఎవరు అందరూ కూడా నన్నయ్య శాదుల పద్యం సంస్కృత శ్లోకాలతోని ఆరంభిస్తే వీరు మాత్రం కంద పద్యంతో ఆరంభించారు పాల్కూర్కి సోమనాథుడు తర్వాత తొలిసారిగా చతుర్విధ కందాల పద్యాలను ఉపయోగించింది ఎవరు చతుర్విధ కంద పద్యాలను ఉపయోగించింది కుమార సంభవంలో తర్వాత తొలిసారి హృదయోల్లాసం ఆశ్చర్యాన్ని హృదయోల్లాసాన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వచనం రాసిందెవరు నన్నచోనుడు తొలిసారి రచనాకాలాన్ని పేర్కొన్నటువంటి కవి ఎవరు యథావాక్కుల అన్నమయ్య తొలిసారి దండకాన్ని తెలుగులో దండకాన్ని ప్రత్యేక కృతిగా రాసిందెవరు చక్రపాణి రంగనాథుడు చక్రపాణి రంగనాథుడు తొలిసారి నిర్దోష్ట కావ్యాన్ని రచించిందెవరు మరిగంటి సింగరాచార్యులు తొలిసారిగా ప్రబంధాలలో కొరవంజిని ప్రవేశపెట్టిందెవరు ప్రబంధాలలో కొరవంజిని తొలిసారిగా మట్ల అనంతర భూపాలుడు తొలిసారి అచ్చతెలుగు కావ్యాన్ని రాసిందెవరు అచ్చతెలుగు రచన చేసిందెవరు మరిగంటి సింగరాచార్యులు తొలిసారి అభ్యుదయం అభ్యుదయ అనే పదాన్ని వాడిందెవరు దండి దశకుమార చరిత్రలో తర్వాత తొలిసారిగా కావ్యరూపంలోని సంస్కృత కావ్యరూపంలోనిలోకి వచ్చినటువంటి సంస్కృత రూపకం ఇది బాహు చరిత్ర తొలిసారిగా నీతి కథలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు మంచనా తొలిసారిగా అకారాది పద్ధతిలో పద్యాలు చెప్పిన వచ్చినటువంటి రచన ఇది పద్యాలు చెప్పినటువంటిది సుమతి శతకం తొలిసారిగా సంస్కృత కావ్య రచన చేసినటువంటి కవి ఎవరు గంగాదేవి కవిత్రి తొలిసారిగా శ్రీకారంతో ప్రారంభించబడిన రచన ఏది భాస్కర రామాయణం తొలిసారిగా వచనాలు బిరుదులు గజ్జలు వాడిన వాడినదెవరు వచనాలు కాకుండా బిరుద గజ్జలు వాడిందెవరు అంటే శ్రీనాథుడు తొలిసారిగా శివలీలా విలాసాలను చెప్పినటువంటి రచన ఏది నాచన సోమన్న హరవిలాసం తొలిసారిగా స్నేహితునికి అంకితం ఇచ్చినటువంటి రచన ఏది హరవిలాసం నాచన సోమన తొలిసారిగా యక్షగాన ప్రస్తావన ఉన్నటువంటి రచన ఏది భీమఖండం తొలిసారిగా దేశభాషలందు తెలుగు లెస్తా అని ఉన్నటువంటి రచన ఏది క్రీడాభిరామం తొలిసారిగా మంజరి ద్విపదలో వచ్చినటువంటి రచన ఏది మంజరి ద్విపద అనగానే సుభద్ర కళ్యాణం అనుకుంటాం కానీ పల్నాటి వీర చరిత్ర తొలిసారిగా గంగరెద్దులాట అని చెప్పింది ఏంటిది అంటే అది కూడా పల్నాటి వీర చరిత్రే తర్వాత తొలిసారిగా భాగవత భాగవత పురాణాన్ని ప్రచురించింది ఎవరు అంటే పురాణ హాయగ్రీవ శాస్త్రి అనే టైం ప్రచురించారు తర్వాత తొలిసారిగా నరాంకితం చేయనని చెప్పినటువంటి కవి ఎవరు పోతన వీరితో పాటుగా వచ్చేసి పోతన సింహాసన ద్వాదశింతగా రాసిన కొరవి గోపరాజు కూడా నరాంకితం చేయలేదు తర్వాత తొలిసారిగా అలంకార శాస్త్ర కవి ఎవరు తొలి అలంకార శాస్త్ర కవి వినుకోట పెద్దన తొలి ఉదాహరణ రగడలు రాసిన కవి ఎవరు వినుకోట పెద్దన తొలిసారిగా రసచర్చ చేసినటువంటి గ్రంథం ఏది కావ్యాలంకార చూడమని తొలిసారిగా తెలుగు త్రిలింగ శబ్దభవం అని పేర్కొన్న రచన ఏది కావ్యాలంకార చూడమని తొలిసారిగా హరిశ్చంద్ర కథను చెప్పింది ఎవరు గౌరన తొలిసారిగా భాగవతాన్ని చెప్పిందెవరు దశమ అన దశమస్కందంలో దశమస్కందం అని రాశాడు తర్వాత తొలిసారిగా నారదీయ పురాణాన్ని రాసిందెవరు పిల్లల మర్రి పినవీరభద్రుడు తొలిసారిగా భౌగోళిక విషయాలు చెప్పినటువంటి రచన ఏది వరహపురాణం తొలిసారిగా నిర్దోష దండకాన్ని రచించిందేవరు నిర్దోష దండకం ఎక్కడ కనిపిస్తుంది మనకు ఏ రచనలో అంటే సింహాసన ద్వాతిశంతికలో కనిపిస్తుంది తొలిసారిగా అన్నమయ్య కీర్తనను వెలికి తీసిందెవరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తొలిసారిగా వాడుక భాషలో కీర్తన ఎవరు తాళ్లపాక అన్నమయ్య తొలిసారిగా తెలుగులో భవద్గీత అని రచన ఎవరు తొలిసారిగా తెలుగులో భవద్గీత రచన ఎవరు తాళ్లపాక పెద్ద తిరుమలయ్య తొలిసారిగా కావ్య లక్షణాలు చెప్పినటువంటి రచన ఏది కావ్యాలంకార స కావ్యాలంకారం భామహుడు తొలిసారిగా కథలో కథను చెప్పినటువంటి రచన ఏది ఐతరేయ బ్రాహ్మణం తొలిసారిగా నల్లపూసలను వర్ణించినటువంటి రచన ఏది రాజశేఖర చరిత్ర తొలిసారిగా రామాయణాన్ని ప్రబంధంగా రచించినటువంటి కవి ఎవరు అయ్యలరాజు తొలిసారిగా వ్యవహారిక వ్య వ్యవహారిక భాషలో వ్యాఖ్యానాలు రాసిందెవరు బుద్ధరాజు రామన్న తొలిసారిగా రామాయణం రచించినటువంటి కవిత్రి ఎవరు మొల్ల తొలిసారిగా మహాకావ్యాలకు టీక రాసిందెవరు ముదరాజు పెద్దరామన్న తొలిసారిగా విప్ర నారాయణ కథను ప్రత్యేకంగా రచన చేసిన వారు ఎవరు చెదలవాడ మల్లన్న తొలిసారిగా అచ్చ తెలుగు కావ్యం ఇది తొలి తెలుగు అచ్చతెలుగు కావ్యం యయాతి చరిత్ర ఇంతకుముందేమో అచ్చ తెలుగు అది ఇదేమో అచ్చ తెలుగు కావ్యం అనుకుంటా తర్వాత తొలి తొలిసారిగా సాంఘిక ప్రబంధం రచించిందెవరు కందుకూరి రుద్రకవి నిరంశం నిరంకుశోపాఖ్యానం తర్వాత తొలి అనే అంశం మీద చూద్దాం వీడియో వింటున్న వాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో చెప్పి లైక్ అండ్ షేర్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతున్నాను తర్వాత తొలి అనే అంశం మీదనే వచ్చినటువంటి ప్రాచీన ఇంకా విషయాలు చూద్దాం తొలి సాంఘిక ప్రబంధం ఏది నిరంకుశోపాఖ్యానం తొలి అవధాన కవి ఎవరు అంటే చెరిగొ చెరిగొండ ధర్మన తొలి అవధాని ఎవరు అంటే తొలి అవధాన ఏమో చెరుగొండ ధర్మన్న అవధాని ఏమో పెద్దయమాచుడు ఈయన ఎవరు అంటే జక్కన తాత తర్వాత తొలిసారిగా ద్విపదను చారిత్రక గ్రంథంగా రాసింది ద్విపదలో చారిత్రక గ్రంథం రాసింది ఎవరు అంటే కాశే సర్వప్ప తొలి చర్ది కావ్యం ఏది అంటే మూడార్థాల చర్ది కావ్యం ఏది అంటే యాదవ రాఘవ పాండవీయం ఎలకూచి బాల సరస్వతి తొలి తొలి అలంకార గ్రంథం ఏది అంటే చంద్రలోకం తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది అంటే తొలి అలంకార గ్రంథం చంద్రాలోకం జయదేవుడు రాసింది తెలుగులో అయితే అలంకార శాస్త్ర గ్రంథం కువలయానందము అప్పయ్య దీక్షితులు తర్వాత తెలుగు తొలి అచ్చ తెలుగు పదకోశం ఏంటిది అంటే తొలి తెలుగు అచ్చతెలుగు పదకోశం ఏది అంటే చౌడప్పి సీసములు తొలి వచన గ్రంథం ఏది అంటే రాయవాచకం తొలి మధుర నాయక రాజుల రచన ఏది అంటే మధుక మధు మధుర నాయకులు సారీ తొలిసారిగా మధుర నాయక రాజుల్లో సాహిత్య పోషకుడు ఎవరు అంటే నాయకుడట ముద్దులింగ నాయకుడు మధుర నాయకుల్లో తర్వాత తొలి కర్త ఎవరు అని అడుగుతున్నాడు తొలి కర్త గన్నవరపు వెంకటకవి తొలి ప్రత్యేకంగా పద్య నిఘంటువు ఏంటిది అంటే వెంకటేశాంధ్రం పన్నెండవ శతాబ్దం తొలి స్వాంతన రచన ఏది అంటే సత్యభామ స్వాంతనం తొలి దేవి భాగవతం రచించిన కవి ఎవరు అంటే ములుగు పాపయ్య రాజ్యుడు తొలి తెలుగు శతకం ఏది అంటే బలిరా కరివేల్పు శతకం బలి బలిరా కలివేల్పు శతకం వేదర్ అప్పయ్య తొలి తెలుగు కావ్యం ఏది అంటే కళ్యాణం తర్వాత తొలి క్రైస్తవ కవి ఎవరు అంటే పింగలి ఎల్లన తొలి క్రైస్తవ వాగ్గేయకారుడు ఎవరు అంటే క్రైస్తవ కవి వేరే క్రైస్తవ వాగ్గేయకారుడు వేరే వాగ్గేయకారుడేమో చౌదరి పురుషోత్తముడు కవినేమో పింగలి ఎల్లన తొలి అచ్చైన గ్రంథం ఏంటిది అంటే నూరు జ్ఞానవచనములు తొలి చరిత్రకారుడు ఎవరు అంటే కావలి బొర్రయ్య తొలి అచ్చుయంత్రం ఎక్కడ ఉన్నది అంటే చిన్నపట్నంలో పదిహేడు వందల అరవై రెండులో తొలి ముద్రణ వచ్చింది ఏంటిది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రీరాంపురం మద్రాసులో పోర్టు దాంట్లో ఉందట కాలేజీ దగ్గర ఉంది తర్వాత తొలి ఆధునిక సాహిత్య చరిత్ర ఏది అంటే నవ్యాంధ్ర సాహిత్య విధులు తర్వాత తొలి పద్య శాసనం ఏది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం అద్దంకి శాసనం తొలి చెంపు శాసనం ఏది అంటే అది కూడా అద్దంకి శాసనమే తొలి తెలుగు పద్యం ఏంటిది అంటే పట్టంబు గట్టన ప్రదమంబ అని చెప్పేసి ఈ శాసనాల్లో ఉందనుకుంటా తొలి తెలుగు పద్యము పట్టంబు గట్టిన పద్యం అని అని చెప్పేసి వస్తుంది తర్వాత తొలి ఛందస్సు దేంట్లో ఉన్నది అంటే శాసనఛందస్సు తరువోజ తొలి పద్యఛందస్సు ఏంటిది అంటే శార్దూలం తొలి కంద పద్య శాసనం ఏది అంటే కుర్క్యాల తొలి చిత్ర కవిత్వ కవిత్వం ఉన్న శాసనం ఏది అంటే వర్తమానపురం తొలి దండకం ఏంటిది అంటే నన్నయ్య ఆది పర్వంలో ఉండేటువంటి అరణ్య పర్వంలో సారీ నన్నయ్య రాసినటువంటి అరణ్య పర్వంలో శారద రాత్తులు అని చెప్పేసి చివరి పద్యంలో కొంత దండకం టైప్లో ఉన్నది తర్వాత తొలి కావ్యం ఏది అంటే నన్నయ భారతం తొలి అనువాదకుడు ఎవరు అంటే నన్నయ తొలి శాస్త్ర గ్రంథం ఏది అంటే సార గణిత సంగ్రహం తొలి చందో గ్రంథం ఏది అంటే కవి జనాశ్రయం తొలి తిట్టు కవి ఎవరు అంటే వేములవాడ భీమకవి తొలి నాయకాభ్యుదయ రచన ఏది అంటే అచ్యు అచ్యుతాభ్యుదయం తొలి యక్షగానం ఏది రాసింది ఎవరు అంటే కందుకూరి రుద్రకవి తొలి ప్రబంధ రచన చేసిన వాడు నన్నయ్య తొలిసారిగా ప్రబంధ రచన చేసినవాడు నన్నయ్య అన్నదెవరు అంటే ఇంద్రగంటి శాస్త్రి తొలి ఏకనాశ్రయ ఏకనాయకాశ్రయ కావ్యం ఏది అని అడుగుతారు తొలి ఏకనాశ్రయ నాయకాశ్రయ కావ్యం ఏది అంటే కుమార సంభవం తొలి లభ్య సంస్కృత ఉదాహరణ ఎక్కడ ఉన్నది ఉదాహరణ రచన ఎక్కడ ఉందంటే కాళిదాసి రచించినటువంటి రఘువంశంలో ఉంది తొలి శతకం శివతత్వసారం అన్నదెవరు కొమ్మర్రాజు లక్ష్మణ రాజు తొలి నిర్దోష్ట కావ్యం ఏంటిది అంటే దశరజ ర దశరథ రాజ నందన చరిత్ర తొలి కథ ఉన్న రచన దీంట్లో ఉన్నది అంటే పురాణంలో ఉంది తొలి తొలి విలాసం ఏంటి తొలిసారిగా లబ్ధమైన విలాస రచన ఏది అంటే అరవిలాసం తొలి సాంఘిక కల్పిత రూపక రచన ఏది సొరిసారి తొలిసారిగా సాంఘిక రచన కల్పిత రచన రూపక రచన రూపకం నుంచి వీధిలోకి మారినటువంటి రచన ఏది అంటే క్రీడాభిరామం తొలి హేళనా కావ్యం ఏది అంటే క్రీడాభిరామమే దీన్ని చెప్పింది ఎవరు అంటే పింగలి లక్ష్మీకాంతం తొలి కథాకావ్యం ఏది అని అడుగుతారు తొలి కథాకావ్యం వచ్చేసి దశకుమార చరిత్ర తొలి స్వతంత్ర కథాకావ్యం ఏది అని అడుగుతారు తొలి స్వతంత్ర కథాకావ్యం భోజరాజీయం తొలి సంకలనకర్త ఎవరు అంటే మడికి సింగన్న చూడండి తొలి కథాకావ్యమేమో దశకుమార చరిత్ర స్వతంత్ర కథాకావ్యమేమో అదేంటంటే ద అనువాదం కాబట్టి దండి రాసిన అనువాదం ఇదైతేనేమో స్వతంత్ర కావ్యమేమో భోజరాజీయం తర్వాత తొలి సంకలనకర్త ఎవరు అంటే మడికి సింగన్న తొలి పరిశోధనా వాన్మయ గ్రంథం ఏది అంటే సకల నీతి సమ్మతం తొలి జంటకవులు ఎవరు అని అడుగుతున్నారు తొలి జంటకవులు నందిమలయ్య గంటసింగన తొలి చారిత్రక కావ్యం ఏది అంటే సిద్ధేశ్వర చరిత్ర కాశ సర్వప్ప రాసింది తొలి వ్యవహారిక కవి ఎవరు అంటే వెన్నెలకంటి జన్మంత్రి తొలి అముక్తమల్యద పద్యం తొలి అముక్తమల్యద పద్యం ఏంటి అని అడుగుతున్నాడు హారమణి తొలి అమ అముక్తమల్యద పద్యం ఏంటిది అంటే శ్రీ కమనీయ హారమణి అని చెప్పేసి ఉంటుంది శ్రీ కమనీయ హారమణి తొలి ప్రబంధ పద్యం ఏది అని అడుగుతారు మనుచరిత్రలోని పద్యం శ్రీ వృక్షోజ కురుంబనాభ అని చెప్పేసి ఉంటుంది తొలి కల్పిత ప్రబంధం ఏది అంటే రాజశేఖర చరిత్ర తొలి కల్పిత రచన క్రీడాభిరామం తొలి అలభ్య యక్షగానం లక్ష్మీ కళ్యాణం తొలి అలభ్యక్షగానం లక్ష్మీ కళ్యాణం రెండవది వచ్చేసి సౌబారి చరిత్రట ఇది తొలి అంశానికి సంబంధించినటువంటి విషయాలు ప్రాచీన సాహిత్యంలో ఇంకా ఏవైనా మిస్ అయ్యి అయ్యారా అయ్యుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్తే ఆడియో మరిన్ని ఆడియోలు చేయడానికి వీలుగా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు